ధాన్యాన్ని పెడుతున్నారు దేశం నుంచి ఫస్ట్ ఇంగ్లీలో కూడా షేర్ చేసేసి మీరు ఆ మాట చెప్పింటే బాగుంటుంది. ఈ యొక్క కార్యక్రమం పెద్దలు మడకశిర నుంచి ఈ యొక్క యాత్ర ఈ నెల 19వ తారీఖున మా ప్రియతమ నాయకులు పెద్దలు పిసిసి అధ్యక్షులు డాక్టర్ నీలకంఠాపురం రఘువీరారెడ్డి గారి నాయకత్వంలో ప్రత్యేక హోదా భరోసా యాత్ర ఈ యొక్క కార్యక్రమం ఒక బస్సులో అందరు లీడర్లు కలిసి దాదాపు 25 పార్లమెంట్లు నియోజకవర్గాలు దాదాపు 65 నుంచి 68 అసెంబ్లీ నియోజకవర్గాల్ని కవర్ చేసే విధంగా ఈ యొక్క యాత్ర నడుస్తుంది. దీనికి ముఖ్య ఉద్దేశం మన జిల్లాలో మొదట మడకశిర నుంచి ప్రారంభమవుతుంది. 19వ తారీఖు మార్నింగ్ మీటింగ్ స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత ఈ అనంతపురం జిల్లాలోనే దాదాపు 5 మీటింగ్స్ కండక్ట్ చేయబోతున్నాం. ఒకటి మడకశిర, రెండోది హిందూపూర్, మూడోది పెనుగొండ, తర్వాత 4వ మీటింగ్ వచ్చేసి రాప్తాడు దగ్గర, తర్వాత 5వ మీటింగ్ అనంతపురం. సో ఈ మీటింగ్ నడుస్తుంది. 5 మీటింగ్స్ ఇక్కడ ఆ రోజు 19వ తారీఖున ఆ రోజు కంక్లూడ్ అయిన తర్వాత ఆ రోజు నైట్ ఇక్కడనే బస చేస్తా ఉన్నారు అనంతపురంలోనే. తర్వాత ఆ యాత్ర అక్కడి నుంచి కొనసాగుతుంది. ఈ 25 పార్లమెంటు నియోజకవర్గాలను కూడా కవర్ చేసే విధంగా యాత్ర నడుస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పెద్దలు మాకు ఇచ్చినటువంటి సంకేతాల ప్రకారం రాహుల్ గాంధీ గారు, తర్వాత ప్రియాంక గాంధీ గారు వీళ్ళిద్దరు కూడా మన రాష్ట్రానికి రాబోతా ఉన్నారు. అది ప్లేస్ ఇంకా డేట్ కూడా ఫిక్స్ కాలేదు. బహుశా ఈ యాత్ర కంప్లీట్ అయ్యే లోపల మోస్ట్లీ కంక్లూడింగ్ లో కానీ లేకుండా పోతే మధ్యలో ఎక్కడైనా ఒక మీటింగ్ లో వాళ్ళు వచ్చేటువంటి వాళ్ళ షెడ్యూల్ని అది చూసుకుని మాకు విత్ ఇన్ కపుల్ ఆఫ్ డేస్ లోపల అది ఒక క్లారిటీ రాబోతోంది. సో పిసిసి అధ్యక్షులు కూడా ఈ 18th మాకు ఒక మీటింగ్ కూడా నియోజకవర్గాల కన్వీనర్స్ తో ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. ఆ రోజు మాకు క్లారిటీ వస్తుంది. వచ్చిన తర్వాత విల్ గెట్ బ్యాక్ టు అండ్ విల్ అప్డేట్ దీ. రఘువీరెడ్డి గారితో పాటు మాజీ ముఖ్యమంత్రి పెద్దలు కిరణ్ కుమార్ రెడ్డి గారు, తర్వాత కేపీ రామచంద్రరావు గారు, తర్వాత కిళ్ళి కుమారాణి గారు, తర్వాత పనబాక లక్ష్మి గారు, తర్వాత కేంద్ర మంత్రులు, తర్వాత కేంద్ర మాజీ ఎంపీలు వీళ్ళందరూ కూడా అటెండ్ అయిపోతారు.